நிர்வாணம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்தருளேலோரம்பாவாய். మూడవ గోపికను లేపుతూ, ఓ తల్లి, తూర్పు దిక్కు తెల్లవారిపోతోంది, గేదెలు చిన్న బీడులో మేయడానికి సంతోషంగా పరుగులు తీస్తున్నాయి. మన గోపికలు కూడా వ్రతస్థలానికి చేరడమే తమ లక్ష్యం అన్నట్లు బయలుదేరారు. వాళ్ళందరినీ ఆపి, మేము నిన్ను లేపడానికని నీ ముంగిట్లో నిలిచాం, నీకెంతో కుతూహలం కదా, మరి లేచిరా, మనం శ్రీకృష్ణుని గుణాలను కీర్తించాలి, వ్రతం మొదలు పెట్టాలి, వ్రత సాధనమైన పరా అనే వాద్య విశేషాన్ని అడగాలి, పొందాలి, అందుకని ఆ స్వామిని తొందరగా చేరాలి. ఆయన కేసి అనే రాక్షసుని చీల్చి చంపాడు కదా, మల్లులని మట్టు పెట్టాడు కదా, దేవాది దేవుడైన ఆయన దగ్గరికి మనమే స్వయంగా చేరి సేవిస్తే, అయ్యయ్యో మీరే వచ్చారా అని బాధపడి మన బాధలను పోగొట్టాలని మన్ని తప్పక కటాక్షిస్తాడు తల్లి. అందువలన తొందరగా లేచి రా అంటూ త్వరపెట్టింది ఆండాళ్ళ తల్లి. కీర్వాణం వెళ్ళెండ్రు ఎరుమై సిరివీడు మేవాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்தருளேலோரம்பாவாய்.